Hi friends, welcome back to our channel INB Jobs Info. ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు ఈ పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కోసం అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు చాలామంది ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు వాటికి ఉండవలసిన అర్హతలు మరియు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ఈ నేపథ్యంలో ఈ వీడియోలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి దీనికి సంబంధించిన సిలబస్ని డౌన్లోడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి మీరు సిలబస్ని డౌన్లోడ్ చేసుకుని ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు మరి తెలంగాణ రాష్ట్రంలో భర్తీ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా లేదా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ఏ నోటిఫికేషన్లు అయినా సరే తొంభై ఐదు శాతం ఉద్యోగాలు అనేవి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులవుతారు ఇక ఐదు శాతం ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలకు ఇతర రాష్ట్ర అభ్యర్థులు కూడా అర్హులైతే అవుతారు కాబట్టి ఈ ఐదు శాతం ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకుని పోటీ పడి ఉద్యోగం పొందడానికి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మరియు టిఎస్పీఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నాయి మరి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మొత్తంగా నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు ఉద్యోగాలను అయితే చేస్తారు ఇవన్నీ కూడా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇందులో ఆయుష్ పరిధిలో అరవై యొక్క ఖాళీలు ఉన్నాయి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఎనభై యొక్క ఉన్నాయి వైద్య విద్యా సంచాలకుల పరిధిలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఇరవై మూడు ఉన్నాయి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఏడు వందల యాభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు స్టాఫ్నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరుగుతుంది వయస్సు విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు కూడా ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి పది సంవత్సరం సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుంది ఇక జీతం విషయానికి వచ్చినట్లయితే నలభై ఒక్క వేల నూట పది రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుంది గత నోటిఫికేషన్లు లేదా పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఫార్టీ వన్ థౌజండ్ పైగానే శాలరీ అయితే ఉంటుంది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్తో పాటుగా జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలని కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది నోటిఫికేషన్స్లో ఈ విధంగానే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే అంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఇక సెలెక్షన్ చూసుకుంటే తప్పకుండా పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితే కాదు కాబట్టి పరీక్ష ఉంటుంది అంతేకాకుండా ప్రస్తుతం కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో తెలంగాణలో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులకు సర్వీస్ వెయిటేజ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ మరియు సర్వీస్ వెయిటేజ్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది అయితే సర్వీస్ వెయిటేజ్కి ఎంత శాతం మార్కులు కేటాయిస్తారు ఎగ్జామ్కి ఎంత ఎంత శాతం మార్కులు కేటాయిస్తారు అనేది అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనం తెలుసుకోవచ్చు ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పరీక్షా విధానానికి తప్పనిసరిగా రాత పరీక్ష ఉంటుంది మొత్తం నూట యాభై మార్కులకి ఈ యొక్క పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది జనరల్ ఎబిలిటీస్ నుంచి యాభై మార్కులు అయితే రావడం జరుగుతుంది జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగినటువంటి ఉద్యోగాలు కనుక వాటికి సంబంధించినటువంటి స్థాయిలోనే వంద మార్కులకు ప్రశ్నపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది టోటల్గా మనకి నూట యాభై మార్కులు అయితే ఉంటుంది ఇక ఈ పరీక్ష నిర్వహించే లాంగ్వేజ్ మనం చూసుకున్నట్లయితే రెండు పేపర్లు అయితే నిర్వహిస్తారు పేపర్ వన్ మరియు పేపర్ టూ అయితే ఉంటాయి పేపర్ వన్లో జనరల్ ఎబిలిటీస్ అనేది ఉంటుంది కనుక ఇందులో మనకి ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు లాంగ్వేజెస్లో కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది ఇక పేపర్ టూ మాత్రం మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడం అయితే జరుగుతుంది ఈ పేపర్ టూలో మనకి నర్సింగ్ లేదా జిఎన్ఎం స్థాయిలో ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు నేను దీనికి సంబంధించి అంటే పేపర్ వన్లో ఎలాంటి సిలబస్ ఉంటుంది పేపర్ టూలో ఎలాంటి సిలబస్ ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే ఉంది ఆ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్గా సిలబస్ అయితే చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా భర్తీ చేయబోతున్నటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు వయస్సు విద్యార్హతలు సెలెక్ట్ అయినట్లయితే జీతం ఏ విధంగా ఉంటుంది అసలు ఏ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనే దానికి సంబంధించిన వివరాలు ఈ నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్